పరిచయం ఎట్లా లవ్ అబ్బా చాలా సంవత్సరాల నుంచి ఇదే చెప్తా వస్తున్నాము కానీ షార్ట్ గా చెప్పేస్తా నాకు మీరు గారితో దూరదర్శన్ ఎపిసోడ్ చేసేదాన్ని అప్పుడే జగన్ అన్నతోని మీరు గారితోని సింగిల్ ఎపిసోడ్స్ టెలిఫిల్మ్స్ అట్లా ఉండేవన్నమాట దూరదర్శన్ లో అనమాట కొంచెం ఇంపార్టెంట్ ఎపిసోడ్ నాట్ సీరియల్ లాగా కాకుండా అనమాట సో అలాంటివి చేసినప్పుడు తిను మీరు గారితో పాటు వచ్చేవాళ్ళు మీరు గారు బ్రదరు మీరు గారితో పాటు అసిటెంట్ గా వచ్చారు అనమాట అక్కడ చూసి మేము ఏదో ఎగ్జిబిషన్కి వెళ్దామని ఏదో ఫోన్లో మాట్లాడితే తను విని నేను రావచ్చు అని అడిగారు బేసిక్గా అదే ఆ రెండు ఎగ్జిబిషన్ ఎవరన్నా రావచ్చు దానికి నన్ను నా పర్మిషన్ అడగడం ఎందుకు నేను అప్పుడు మామూలుగా జోలుగా ఉంటాను కదా ఎప్పుడు నవ్వుతూ ఉంటాను కదా సో అనేసరికి సరే అని చెప్పి ఆయన వచ్చారు అప్పుడు ల్యాండ్లైన్సే ఫోన్లు కూడా ఏం లేవు మన దగ్గర అసలు సో అక్కడ వచ్చారు అక్కడ ఎగ్జిబిషన్లోనే కలిసాం మేము అంటే ఫ్రెండ్తో మాట్లాడింది తను కూడా విన్నాడు సో వచ్చారు వచ్చిన తర్వాత మాట్లాడుతుంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నారు సో నాట్ ఐ లవ్ యూ అనో లేదు ఇంకో ప్రపోజల్ అది కూడా ఫస్ట్ మీటింగే నేనేమి ఆయన వెనకాల పడలేదు ఆయనేమి నా వెనకాల పడలేదు ఏం జరగలా సో టక్ మనీ అలా అనేసరికి జనరల్గా మన మెంటాలిటీ ఎలా ఉంటదంటే అమ్మో లవ్ అంటాడు మోసం చేస్తారు ఇవన్నీ రాసేస్తాం కదా చిన్నప్పుడు మనం రాసి పెట్టేసుకున్నాం కదా పలకల మీద సో అలా కాకుండా ఇతను పెళ్లి చేసుకుంటా అన్నాడు ఓకే మోసం చేసే క్యారెక్టర్ కాదు మోసం చేసే క్యారెక్టర్ అయితే పెళ్ళని ఎందుకు అంటాడు ఫస్ట్ సో అనేది కొంచెం మైండ్లో అనిపించింది అప్పుడు నాకు ఎయిటీన్ కంప్లీట్ అవుతున్న స్టేజ్ అప్పుడు సో అలా అంటే సో ఓకే మాట్లాడడం సరదాగా కౌర్లు చెప్పుకోవడం ఫోనుల్లో అట్లా మొదలు పెట్టాం బేసిక్గా మొదలుపెట్టి ఒక ఫైవ్ డే లేదు నేను మ్యారేజ్ చేసేసుకుందామా అది ఇది అని అనేసి మా అమ్మానికి తెలియకుండా వాళ్ళ ఇంట్లో తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్లో వెళ్ళిపోయి వన్ మంత్ ముందే నా సర్టిఫికెట్ తన సర్టిఫికెట్లు ఇవన్నీ ఇచ్చేసి ఒక డేట్ ఫిక్స్ చేసేసుకొని చేసేసాం అన్నమాట ఆ తర్వాత ఇంట్లో మా మదర్కి వాళ్ళ అన్నయ్య వచ్చి మా తమ్ముడు ఇట్లా మీ అమ్మాయితో మాట్లాడుతున్నారు వీళ్ళు ఏదో జరుగుతుంది ఏదో చేస్తున్నారు అని మీరు గారు వచ్చి మా ఇంట్లో చెప్పారు చెప్పింది మీరు గారు వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మాయి మా అమ్మ హ్యాంగర్ కొట్టేసింది మంచి కెరీర్ పీక్ అనమాట అండి క్షణక్షణ అయిపోయింది ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నాను ఆ రెండిళ్ళ పూజారి ఇట్లా చాలా సినిమాలు అనమాట కొంచెం మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తూ చాలా బిజీగా ఉన్నాను ఆ టైంలో కూడా బిఫోర్ మ్యారేజ్ కూడా సో అంత మంచిగా అంటే ఊరి నుంచి వచ్చి ఏదో సంపాదించాలి సాధించాలి అమ్మ కూడా ఉంటుంది కదా అవన్నీ పక్కన పాడేసి పెళ్ళి అది ఇది అనేసరికి పైగా ఎయిటీన్ ఇయర్స్ అప్పుడు ఏంటిది గోళ అది ఇది అని చెప్పేసి ఇంకా మమ్మీ తుక్కు తుక్కురేగొట్టిన తర్వాత మమ్మీకి చెప్పకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకున్నాం ఓకే ఓకే ఆ తర్వాత ఒక నైన్టీన్ ఎంటర్ అయిన తర్వాత అనుకుంటా నైన్టీన్ కో నాకు గుర్తులేదు నా మ్యారేజ్ అయితే నైన్టీన్ ఇయర్స్ కి అయిపోయింది ఆ తర్వాత ఒక ఫైవ్ డే వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో పెళ్లి చేసేసుకున్నాము ఇట్లా అట్లా అని చెప్పి చెప్పాను చెప్తే అప్పుడు సెకండ్ సినిమా లాగా అనుకోండి నేను మా ఇంట్లోనే ఉన్నాను అబ్బాయి ఆ ఇంట్లోనే ఉన్నాడు రిజిస్టర్ మ్యారేజ్ తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఆఫ్టర్ మ్యారేజ్ కూడా మేము మా ఇంట్లో ఉన్నాడు రిజిస్టర్ మ్యారేజ్ తర్వాత తన ఇంట్లోనే ఉన్నారు సో అప్పుడు కూడా చూడండి రిజిస్టర్ మ్యారేజ్ ఎందుకు చేసుకున్నాను అంటే వాళ్ళు ముస్లింస్ రేపు ఎప్పుడైనా నాకు తలక్ తలని మళ్ళీ ఇంకో దాని దగ్గరికి వెళ్తారేమో ఎందుకు వచ్చిన గొడవ అని అప్పుడు కూడా షార్పు రిజిస్టర్ మ్యారేజ్ అయితే ఏడు పెళ్లి చేసుకోవడానికి లేదు అది ముస్లిం అయినా సరే ఇంకెవరైనా సరే గవర్నమెంట్ రూల్ ప్రకారం ఒకతే భార్య సో ఆ విధంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిపి రిసెప్షన్ ఏర్పాటు చేశారు సో మా ఇండస్ట్రీలో మన దగ్గర ఉన్న వాళ్ళ పిలుచుకొని ఆ గెట్ టుగెదర్ పెట్టేసుకున్నా అనమాట అక్కడ అనౌన్స్ చేసాం మేము మాకు మ్యారేజ్ అయిపోయింది అని చెప్పేసి ఆ ఎయిటీన్ నుంచి నైన్టీన్ లో మ్యారేజ్ అయిపోయింది అట్లా అప్పుడు కూడా ఏంటి జాన్ గారు ఒక రెండు లక్ష సారీ రెండు వేలు నేను ఒక రెండు మూడు వేలు సంపాదిస్తే ఐదు వేలు వస్తే నాకు అయిపోతుంది వెయ్యి రూపాయలు పన్నెండు పదిహేను వందలు రెంట్ సో పాలుగీలు ఇవి అలా ఉండిందండి మైండ్ సెట్ ఆ మైండ్ సెట్ లో ఓకే ఎలా అయినా బతికాయచ్చి ఇద్దరు అబ్బాయి చదువుకున్నాడు ఎంకామ్ ఇంగ్లీష్ మీడియం చదివాడు ఒకవేళ కెమెరామెన్ గా సక్సెస్ అవ్వకపోతే ఏదో ఉద్యోగం చేసినా కూడా నన్ను పోషించేస్తాడు సో అట్లా ఆలోచించేసి అక్కడ మ్యారేజ్ చేసేసుకున్నాను అనమాట అప్పుడంతా వేల్లోనే ఆలోచించాలండి ఇప్పుడంతా లక్షల్లోని ఇంకొకటి ఫిగర్లు మారిపోయినాయి కానీ అప్పుడు ఆ అది అలాగే ఉంటే సిచ్యువేషన్ అలాగే ఇప్పుడు సారీ ఇప్పుడు జనరల్ గా కూడా రెండు వేలు అనబోయి రెండు లక్షలు అనేసాను కదా సో ఆ వేరియేషన్ కూడా అక్కడే అనమాట సో ఇప్పుడు అప్పుడు రెండు వేలంటే ఒక ఇరవై వేలు లాగా లెక్క ఆ రోజుల్లో సో ఇప్పుడు రెండు లక్షలు అంటే కూడా ఇరవై వేలు కింద కూడా రావట్లేదు అంటే ఖర్చులు పెరిగిపోయి ఉప్పులు పప్పులు పెరిగిపోయి పనాలకి పెరిగిపోయి డీజిల్ ఖర్చులు పెరిగిపోయి మెయింటెనెన్స్ పెరిగిపోయి ఇప్పుడు నథింగ్ అయిపోయింది అప్పుడు దాంట్లోనే చాలా హ్యాపీగా బతికేస్తామండి బోల్డ్ సినిమాలకు వెళ్ళే వాళ్ళం బైక్ కొనుక్కున్నాం పెళ్ళైన గోతలో మంచిగా సిబిజెడ్ ఒకటి ఇంకొకటి ఒకటి కొత్త బైక్స్ అనమాట అప్పుడు అవే కొంచెం క్రేజీ ఇప్పుడంటే హార్లీ అని ఇవన్నీ వచ్చేసినాయి అనుకోండి బిఎండబ్ల్యూ బైకులు అవన్నీ అప్పట్లో అవి చాలా గొప్ప బైకులు అసమాట సో అట్లా లైఫ్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం సార్ అసలు ఏ కష్టం నష్టము ఏం అనిపించారు కదా అంటే నేను చెప్పాను కదా నేను ఎక్కడున్నా నేను హ్యాపీగా బతికేస్తాను నాకు ఇదే కావాలి ఈ ఫుడ్ ఏ కావాలి ఇలాగే ఉండాలని కాదు నేను ఇప్పుడు కూడా గెంజానం తింటా నేను మా అమ్మాయి సూప్రైస్ అని పేరు పెట్టుకున్నా నేను నా కూతురు ఎప్పుడన్నా మూడు మమ్మీ సూప్రైస్ తిందా తన అంటుంది చిన్నప్పటి నుంచి పాప చిన్నప్పటి నుంచి కూడా తనకి సూప్రైజ్ అని అలవాటు చేసాను సరదాగా తింటా ఉంటాను నేను మా అమ్మాయి అలా అలా అప్పుడప్పుడు తినేది ఇప్పుడు కొంచెం రెండు రోజులకు ఒకసారి కూడా తింటున్నాయి ఎందుకంటే దాంట్లో గింజలో కొలాజెన్ ఎక్కువ ఉంటుంది ఓకే ఓకే సో ఓకేనా మా స్కిన్ డాక్టర్ ఏం చెప్పారంటే స్కిన్ టైట్నింగ్ గా ఉండాలి ఇప్పుడు ఇంకా మనకి ఏజ్ దగ్గర పడుతుంది కదా ఇంకా మనం క్రాస్ చేస్తూ వెళ్తుంటాం కదా సో ఆ కొలోజన్ ఎక్కువ ఉంటుంది కనుక ఫిష్ ఒకటి గంజి ఒకటి బాగా పనిచేస్తుంది అందరూ ఫిష్ ఫిష్ అనేస్తారు ఫాష్ కనుక సో నాకు ఇది గెంజి నచ్చింది ఆ బాగుంది కాన్సెప్ట్ డాక్టర్ మంచిగా చెప్పాడు అని చెప్పేసి ఇంక నేను ఆ గెంజి రాత్రి తీసుకోవడం దాంట్లో కొంచెం అన్నం ఒక ఉల్లిపాయ ముక్క వేసుకొని తినడం అట్లా స్టార్ట్ చేస్తానమాట రోజు రెగ్యులర్ గా కాకపోయినా కూడా ఆల్టర్నేట్ గా తింటా అంటే మీరు నాకు బిర్యానీ పెట్టకపోయినా ఒక ఆవకాయ ముక్కేసి అన్నం పెట్టినా బతికేస్తాను అది అదే కాకుండా మీరు నన్ను అడవిలో పాడేసినా కూడా నాకు అక్కడ భాష రాకపోయినా కూడా నేను అక్కడ కూడా బతికేస్తాను సో నాకు బంగ్లానా గుడుస అనే దాంతో సంబంధం లేదు నేను ఎక్కడున్నా నవ్వుతూ హ్యాపీగా బతికేస్తా టెన్షన్స్ భగవంతుడు నాకు ఏమి ఇవ్వలేదు నా బుద్ధి తక్కువ నాకు నేను కొనుక్కుంటే తప్ప ఎక్కడో ఒక చోట ఒక న్యూస్ చూశాను ఏమగారు ఆస్తులు వందల కోట్లు అని చెప్పి వందల కోట్ల కాదు సార్ వంద కోట్ల ఆస్తులు ఉంటే నేను దోసల బండి గురించి నేను నా సెల్ఫ్ దీని గురించి ఎందుకు మాట్లాడతాను సార్ వందల కోట్లు ఏం లేదు సార్ ఉన్న ఆస్తులు బాగా ఉన్నాయి అంతే ఓకే ఐఎమ్ హ్యాపీ నా నా కూతురికి సెటిల్ చేయగలదంతా సంపాదించా ఓకే ఇంకా ఇప్పటికే సంపాదిస్తూనే ఉన్నాను ఇంకా సంపాదిస్తూనే ఉంటాను ఏ పని వదలను సార్ ఏదైనా సరే మీరు పిలిచి నాకు ఈ పని ఉందమ్మా చేస్తానో ఇంత ఇస్తామో అంటే కనుక వెళ్ళి కష్టపడి ముక్కు సూటుగా ఉండాలి తల ఉంచే పని మాత్రం చేయను సో అది కాకుండా మీరు ఏ పనైనా ఇవ్వండి చేస్తా సో నాకు అరే నన్ను ఓడ్చమన్నాడే నన్ను కింద కూర్చోమన్నాడే అలా ఏం ఉండదు ఓకే సో ఏదైనా కష్టపడి పని చేయడం నేను మా అమ్మాయికి కూడా నేను అదే చెప్తున్నాను